హాయ్ హలో నమస్తే, నేను మీ శివరాజ్. ఎస్ఎస్సి డిజిటల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మన ప్రోగ్రామ్ ఏంటంటే వాయిస్ మాది చాయిస్ మీది. లవ్ గొప్పదా, ఫ్రెండ్షిప్ గొప్పదా? ఫ్రెండ్షిప్. ముగ్గురు కలిసి ఫ్రెండ్షిప్ే అంటున్నారు, ఎందుకని ఫ్రెండ్షిప్ గొప్పది? ఫ్రెండ్స్ ఎప్పుడైనా ఉంటారు మనతో, ఉంటారు. ఎందుకు హస్బెండ్ ఫర్ ఎవర్ అంటారు కదా, అంటే మ్యారేజ్ అయిన తర్వాత కానీ లవ్ చేస్తే లవర్ ఫర్ ఎవర్ అంటారు కదా. హస్బెండ్ ఫ్రెండ్స్ అయితే అన్ని టైమ్స్ ఇప్పుడు హస్బెండ్ ఎక్కడికి వెళ్ళొచ్చు. ఫ్రెండ్షిప్, ఫ్రెండ్షిప్పే గొప్పది అంటారు. ఫ్రెండ్షిప్ లవ్ కంటే ఫ్రెండ్షిప్పే గొప్పదా? ఓకే, అయితే నా క్వశ్చన్ ఏంటంటే, లవ్ కోసం సూసైడ్ చేసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, రైట్? మరి ఫ్రెండ్షిప్ కోసం, ఫ్రెండ్షిప్ బ్రేక్ అయిందని సూసైడ్ చేసుకున్నవారు ఎవరూ లేరు. ఎందుకని మరి లవ్వే గొప్పది, ఫ్రెండ్షిప్పే గొప్పదని ఎట్లా అంటారు? అంత స్ట్రాంగ్ ఉంటుంది కాబట్టి. మా ఫ్రెండ్షిప్ కూడా అంతే, నాది మాకి ఇలా అన్నట్టు. బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? అఖిల. 4 ఇయర్స్ ఇంటర్ నుంచి. మీ బెస్ట్ ఫ్రెండ్ అంటే మీ లైఫ్లో ఒక ఫర్ ఎవర్ మూమెంట్ ఏదైనా చెప్పండి. ఎప్పుడు మర్చిపోలేనిది, లైఫ్ టైం గుర్తుండేది ఏదైనా మూమెంట్ ఉంది అంటే? మేము ఒకటి కూడా లేదా అంటే చాలా ఉన్నాయి చెప్పేటి. అందులో ఏం చెప్పాలని ఆలోచిస్తున్నా? ఒకటి అంటే ఇంటర్లో మేము ఒక సెకండ్ కూడా వదిలేసి ఉండకపోయేవాళ్ళం. అదేనా ఫర్ ఎవర్ మూమెంట్? ఇప్పటికీ అట్లానే ఉంటాము. నేను అనేది ఎప్పుడైనా మీరు అంటే కాలేజ్ బంక్ కొట్టి సినిమాలకు వెళ్ళడం కానీ అలాంటి మెమొరీస్, ఫర్ ఎవర్ ఒక స్వీట్ మెమొరీ అంటే అసలు కలిసిన కేఎంసీకి వెళ్ళినాం, ఫస్ట్ మీట్ అయినాం అక్కడ కాలేజ్ బంక్. ఓకే, సో మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? నాగరాణి. అంటే ఈ అమ్మాయి కదా, వీళ్ళు కూడా బెస్ట్ ఫ్రెండ్ అన్నావు కదా. అంటే మీరందరూ ఫ్రెండ్స్, కానీ మీకు ది ఫర్ ఎవర్ ఒక సోల్మేట్ అంటూ ఉంటారు కదా, అట్లాంటి నాగరాణి. మీది ఏదైనా ఫర్ ఎవర్ మూమెంట్ ఉంది? అప్పుడు మేమంటే చిన్న ఉన్నాం, ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోయినా అక్కడికి వెళ్ళినాం కేఎంసీకి. కేఎంసీకి వెళ్ళిందా, చెప్పడం బాగుంది. చిన్న ఉన్నాం అప్పుడు, మాకేం తెలియదు, ఆయన పోయినాం. ఫైన్, ఓకే. మీరు చెప్పండి. నిఖిత. ఎవరు నిఖిత ఇందులో? అంటే నాకు ఫస్ట్ పరిచయం అయింది కాలేజ్లో తానే. నిఖిత ఎప్పటి నుంచి తెలుసు? డిగ్రీ ఫస్ట్ ఇయర్. అంటే అంతకుముందు లైఫ్లో ఎవరు లేరా? బెస్ట్ లైఫ్లో నేను ఇంట్రో పట్టుకోదిగా, ఎవరిని అంత పరిచయం చేసుకోలేదు. వెరీ గుడ్. సో నిఖితతో మీకున్న రిలేషన్లో, ఇన్ని ఇయర్స్ ఫ్రెండ్షిప్లో ఏది మీకున్న ఒక మంచి ఫర్ ఎవర్ మూమెంట్ చెప్పండి? ఫర్ ఎవర్ మూమెంటా? దాంతో కేఎంసీకి వెళ్ళినాం మా అమ్మతోటి, మా ఫ్యామిలీ మొత్తం వచ్చారు అప్పుడు కేఎంసీకి. కేఎంసీ అంటే చెరువు. ఓ మై గాడ్, కొమ్మరి చెరువుని కేఎంసీ అంటారా? ఓ మై గాడ్, ఈ విషయం నాకు ఇప్పుడే తెలిసింది. అంటే వీళ్ళ వల్ల మనకు తెలిసిన ఒక విషయం ఏంటంటే కొమ్మరి చెరువుని కేఎంసీ అంటారంట. ఓ మై గాడ్, ఓకే ఓకే. అంటే మాకు తెలిసింది అయితే ట్యాంక్ బండ్ అంటారు, మినీ ట్యాంక్ బండ్ అంటారు, కానీ వెరీ నైస్ సార్, థ్యాంక్ యూ. ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే చెప్పారు. ఎస్ఎస్సీ డిజిటల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న గంటని కట్టేయగొట్టండి.